వెల్కమ్ టు సఖి ఫ్యాషన్. ఈ ఎపిసోడ్ లో డిజైనర్ శారీస్ అండి. మంచి శారీ మొత్తం కూడా బనారస్ స్టైల్ బుట్టి స్టైల్ లాగా వస్తుంది. దానికి బ్లౌజ్ అనేది డిజైనర్ బ్లౌజ్ ఇస్తున్నాము. సో అందులో వెరైటీ చూద్దాం. ముందుగా ఫ్యాబ్రిక్ వచ్చేసి పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది, అది కూడా జకాట్ వీవింగ్ వస్తుంది. శారీ మొత్తం కూడా కంప్లీట్ ఒక బుట్టి స్టైల్ అనేది ఇచ్చేయండి. ఈ బుట్టి స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఇస్తున్నారు. సో సెల్ఫ్ వీవింగ్ లాగా డిజైన్ చేసుకుంటూ వచ్చారు. అందులో కూడా మంచి బనారస్ బుట్టి స్టైల్ లాగా వీవింగ్ అనేది ఇచ్చారు. ఒక ఫ్లవర్ డిజైన్ అనేది లాగా క్రియేట్ చేశారు. శారీ మొత్తం కూడా సెల్ఫ్ వీవింగ్ వెళ్తుందండి. ఇది కంప్లీట్ ఒక రాణి పింక్ కలర్ కి రెడ్ కలర్ అండ్ ఆ రాణి పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ వెళ్తుంది. ఇటువంటి శారీకి ఏంటంటే పళ్ళు బ్లౌజ్ అంటూ ఏమి రాదు, పళ్ళు బార్డర్ అంటూ ఏమి రాదు. శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఈ డిజైన్ అనేది ఇలాగే వెళ్తుంది. మొత్తం శారీ అంతా బుట్టి స్టైల్ అనేది కంప్లీట్ ఆల్ ఓవర్ ఎండింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనేది ఇలాగే వెళ్తుంది. దీనికంటూ బార్డర్ అంటూ ఏం రాదండి, జస్ట్ చిన్న అవుట్లైన్ లాగా చిన్న పైపింగ్ లాగా ఒక బార్డర్ అనేది ఇలా ఇచ్చేస్తున్నాము. అండ్ కింద బార్డర్కి వచ్చేటప్పుడు కూడా స్మాల్ బార్డర్ పైపింగ్ లాగా ఇచ్చేస్తున్నాము. మంచి రాణి పింక్ కలర్కి వచ్చేసి మనము డార్క్ బ్లూ కలర్ బ్లౌజ్ అనేది బార్డర్ అనేది ఇచ్చేస్తున్నాము. సో దీనికి వచ్చి బ్లౌజ్ అనేది కూడా మనము డిజైనర్ బ్లౌజ్ అనేది ఇచ్చేస్తున్నాము. సో చూసారు కదా, మంచి డిజైనర్ బ్లౌజ్ అనేది కూడా క్రియేట్ చేసాము. ఎక్సలెంట్గా ఇచ్చారండి, కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు. అండ్ బ్లౌజ్ అనేది చాలా హైలైట్గా ఇచ్చారు ఈ శారీకి వచ్చేసి. ఈ శారీ బ్లౌజ్లో కూడా ఒక స్పెషల్గా ఉందండి, టూ కలర్స్ వేరియేషన్తో ఇచ్చారు. ఇదంతా కంప్లీట్ జరీ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్తో వెళ్తుంది కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ గ్రాండ్ లుక్ కూడా వస్తుంది అనమాట. సో మంచి రాణి పింక్ కలర్కి మంచి బ్లూ కలర్ బ్లౌజ్ అనేది క్రియేట్ చేశారు. ఓన్లీ మనకు 1495 రూపీస్లో మనకి ఈ శారీ అనేది అవైలబుల్గా దొరుకుతుంది. సో ఎవరు ఇంకో కలర్ కాంబినేషన్ అది కూడా. నెక్స్ట్ శారీ వచ్చి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. బేసిక్ వచ్చేసి మస్టర్డ్ కలర్ తీసుకున్నారు, మస్టర్డ్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. బుటీ స్టైల్ అనేది కంప్లీట్ గోల్డెన్ కలర్ బుటీస్ లాగా ఇచ్చేసారు అనమాట. ఇదంతా కంప్లీట్ జరి వీవింగ్ లో వచ్చేస్తుంది, చాలా హైలైట్ గా వస్తుంది అనమాట. శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ స్టార్టింగ్ ఎండింగ్ వరకు అనేది ఇలాగే వెళ్తుంది. స్మాల్ పైపింగ్ వచ్చేసి మనకు పింక్ కలర్ ఇచ్చారు. ప్యారెట్ గ్రీన్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి. సో అదే కాంబినేషన్ లో డిజైన్ ఇచ్చారు. సెల్ఫీ వీవింగ్ ఇచ్చుకుంటూ ఈ జరి బుటీ అనేది చాలా హైలైట్ గా చేశారు. ఇంకోటి వచ్చి ఫ్యాబ్రిక్ వచ్చి పట్టు ఫ్యాబ్రిక్ వస్తుంది కాబట్టి చాలా స్మూత్ గా వస్తుంది అండ్ లైట్ వెయిట్ వస్తుంది, ఈజీ మెయింటెన్స్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ మొత్తం శారీ అంతా ఇలాగే వస్తుంది. అండ్ కింద బార్డర్ కూడా స్మాల్ పైపింగ్ వచ్చేసి పింక్ కలర్ ఇచ్చేస్తున్నారు. ఆల్ ఓవర్ అంతా శారీ మొత్తం స్టార్టింగ్ ఎండింగ్ వరకు అనేది ఇలాగే వెళ్తుంది. ఇది కంప్లీట్ పట్టు ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా బాగుంటుందండి. శారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే ఇచ్చేసారు. అండ్ బ్లౌజ్కి వచ్చేప్పటికి మంచి పింక్ కలర్ బ్లౌజ్ అనేది చాలా హైలైట్గా ఇచ్చారు. చూసారు కదా, మంచి పింక్ కలర్ తోటి ఫ్లవర్ డిజైన్ అనేది చాలా హైలైట్గా ఇచ్చారు. కాంబినేషన్ ఎక్సలెంట్గా ఇచ్చారు, మంచి ప్యారెట్ గ్రీన్ పింక్ కలర్ మంచి ప్యారెట్ గ్రీన్ కలర్కి పింక్ కలర్ బ్లౌజ్ తోటి. అందులో కూడా మంచి కాంట్రాస్ట్ డిజైన్స్ అనేది కూడా కలిసి తీసుకున్నారు, మంచి బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు. ఆల్ ఓవర్ మొత్తం శారీ అంతా ఇలాగే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ కాంబినేషన్ ఉంది అది కూడా చూద్దాం. నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి మంచి ఇంక్ బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అందులో కూడా జరి బుటీ అనేది సేమ్ ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు. లాస్ట్ పైపింగ్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. మంచి డార్క్ ఇంక్ బ్లూ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్తో సెల్ఫ్ వీవింగ్ అనేది ఇచ్చారు. ఆల్ ఓవర్ మొత్తం ఇలాగే వస్తుంది శారీ స్టార్టింగ్ ఎండింగ్ వరకు అనేది. ఈ బుటీ స్టైల్ అనేది కంటిన్యూషన్ ఇలాగే వస్తుంది. అండ్ వచ్చేసి బార్డర్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్, స్మాల్ పైపింగ్ లాగా గ్రీన్ కలర్ ఇచ్చారండి. చాలా కంఫర్ట్గా ఉంటుంది ఎనీ ఫంక్షన్ వేర్ కూడా, చిన్న చిన్న పార్టీ వేర్ కానీ, గెట్ టుగెదర్ పార్టీస్ వేర్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది. అండ్ బ్లౌజ్ అనేది మంచి ప్యారెట్ గ్రీన్ కలర్తో ఇచ్చేసారు. అందులో కూడా వచ్చి కాంబినేషన్ వచ్చి మస్టర్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లాగా ఇచ్చేసి జరి వీవింగ్ తోటి చాలా హైలైట్గా చేశారు. చూసారు కాంబినేషన్ అనేది ఎక్సలెంట్గా ఇచ్చారు. ఓన్లీ మనకు 1495 రూపీస్లో మనకి ఈ శారీ అనేది అవైలబుల్గా దొరుకుతుంది. ఇంకో కలర్ కాంబినేషన్ ఉంది అది కూడా మంచి రెడ్ కలర్ తీసుకున్నారండి. మంచి రెడ్ కలర్లో ఆరెంజ్ మిక్స్ కలర్ తోటి తీసుకున్నారు. బుటీ అనేది కూడా ఈ కలర్లో వచ్చి ఇంకా బ్రైట్గా కనబడుతుందండి. చాలా బాగుంది, మెయిన్ కలర్ కాంబినేషన్ చాలా హైలైట్గా ఉంటుంది. కంప్లీట్ పార్టీ వేర్ శారీగా ఏ మాత్రం తీసుకునే విధంగా ఉందండి. చాలా సింపుల్లో చాలా హెవీ గ్రాండ్ లుక్ వచ్చేటట్టు డిజైన్ అయితే క్రియేట్ చేశారు. దీనికి కూడా వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్కి డార్క్ బ్లూ కలర్ పైపింగ్ లాగా ఇచ్చేసారు. శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇచ్చేసారు. కొంగు పార్ట్ మాత్రము ఒక టాజిల్ డిజైన్స్ అనేది కంప్లీట్ ఇస్తున్నారండి. శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ బుటీ స్టైల్లోనే ఆల్ ఓవర్ అంతా ఇలాగే వెళ్తుంది. అండ్ బ్లౌజ్కి వచ్చేటప్పటికి డార్క్ బ్లూ కలర్లో ఇచ్చేసారు. సో చూసారు కదండి, ప్రతి కాంబినేషన్ కూడా శారీలో ఎక్సలెంట్గా ఇచ్చారండి, ఎక్సలెంట్గా చాలా బాగా ఇచ్చారండి. ఇది కూడా వచ్చేసి మంచి బ్లూ కలర్ కాంబినేషన్లో పింక్ కలర్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ వచ్చేటట్టు ఈ బుటీ స్టైల్ అనేది డిజైన్ తీసుకున్నారండి. ప్రతి ఒక్క కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఓన్లీ మనకు 1495 రూపీస్లో మనకి ఈ శారీ అనేది అవైలబుల్గా దొరుకుతుంది. ఇంకో కలర్ కాంబినేషన్ ఉంది అది కూడా చూద్దాం. మంచి మస్టర్డ్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో డిజైన్ తీసుకున్నామండి. ఇది కూడా చాలా బాగుంది, మంచి గోల్డెన్ మస్టర్డ్ బేస్ తీసుకొని అందులో వచ్చి ఆరెంజ్ సెల్ఫీ వింగ్లో చేసుకుంటూ ఈ జరి బుటీ అనేది చాలా హైలైట్గా చేశారండి. కలర్ కాంబినేషన్ చాలా హైలైట్గా ఉంటుంది. మంచి డబుల్ షేడ్ పట్టు ఫ్యాబ్రిక్ కాబట్టి మన డబుల్ షేడ్ వీవింగ్ లాగా వస్తుందండి, చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ అంతా ఈ బుటీ స్టైల్ అనేది ఇలాగే వెళ్తుంది. స్మాల్ పైపింగ్ వచ్చేసి మనం బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ పైపింగ్ లాగా ఇచ్చేసారు. ఆల్ ఓవర్ మొత్తం కంప్లీట్ ఇలాగే వచ్చేస్తున్నారండి. శారీ మొత్తం కూడా కంప్లీట్ ఇలాగే వచ్చేస్తుంది. మంచి డబుల్ షేడ్ వీవింగ్ కాబట్టి డార్క్ కలర్ బ్లూ అనేది దీనికి బ్లౌజ్ అనేది ఇచ్చారనమాట. ఆ బ్లౌజ్ డిజైన్ వచ్చేది కూడా మనకు చాలా బాగా ఇచ్చాడు.
సో చూసారు ఇది కూడా ఎక్సలెంట్ గా ఇచ్చారండి, చాలా మంచి కాంబినేషన్ తో ఇచ్చారు. ఇది కూడా చాలా బాగుంది, మంచి ఆరెంజ్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. చాలా హైలైట్ గా ఉంటుందండి సార్, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు అనమాట. ఫ్యాన్సీ సిల్క్ ఫ్యాబ్రిక్ లో హెవీ డిజైనర్ కాన్సెప్ట్ కూడా చాలా బాగా ఇచ్చాడు. సో రెండు ఫ్యాబ్రిక్ పట్టు ఫ్యాబ్రిక్ కాబట్టి మీరు ఎటువంటి ఫంక్షన్ మీరు కూడా చూసినా చాలా బాగుంటుంది. అండ్ లైట్ వెయిట్ వస్తుంది, చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది. సో వర్స్ చూసారు కదా ఇవాళ బనారస్ సిల్క్ లోని లేటెస్ట్ వెరైటీ డిజైనర్ క్లోత్ తోటి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ వివరిస్తూ మళ్ళీ కలుస్తాను. అందువల్ల